हेलो फ्रेंड्स अंदर की गुड मॉर्निंग इदैते निन्ना नाइट मेमू एग्जिबिशन की वेल्लिनमन्नमाट इदी संगारेड्डीलो वच्चिंदी एग्जिबिशन इप्पटिके 15 डेस 20 डेस अवुतुंदी मा पिल्ललु वेल्दामंटे निन्ना साटर्डे नाइट वेल्लिनमन्नमाट एंदुकंटे ई रोज संडे हालिडेने उंटदि कदा अंदुकने नाइट तीसुकेल्लिनामु इक्कडैते मेमू रेडी अय्यि वेल्तुन्नामु इदी नाइट्लो कदा नाइट्लो चाला बा अनिपिस्तुंदि संगारेड्डी चाला अंदंगा कनिपिस्तुंदि नाकैते नाइट्लो इला बैठ तिगम चाल इष्ट मेमईते वेतनाम इकड़ चौरस्त चूँ ट्राफिक फुल उ सिक्स नीं टेन वरकू इला फ्रेंड्स इकड़ते चाल अंत चाल ट्राफिक उदन अड़े वे हईदराबाद रूट इदेमो संगारेड्डी लपल की वेतनाम एग्जिबिशन अट्ला मध्य संगारेड्डी मध्य उदन चूँ मेमईते वेतना नाइट कदा संगारेड्डी अंदर एवरना तेवन वाल चूसर ना सब्सक्राइबर्स कोसम चूपिस्तुन्नानन्नमाट मोत्तं मीद इप्पुडैते मनं वच्चेसामु एग्जिबिशन दग्गरकैते वच्चेसाम फ्रेंड्स ईसारी इट्लेशारन्नमाट पोयिनसारी कूडा नेनु वीडियो पेट्टिना पोयिनसारी कूडा चाला बागुंडे बयट डेकरेशन अयिते ईसारैते इट्लुंदन्नमाट इक्कड मूडु గుర్రాలను కూడా పెట్టిరు వాటిపైన కూడా పిల్లలు ఇష్టమున్న వాళ్ళు ఎక్కి తిరుగుతున్నారన్నమాట ఇప్పుడు ఎంట్రన్స్ అయితే చాలా రేటు పెంచిండ్రు 50 రూపాయస్ పోయినసారి 20 ఉండే ఈసారి అయితే 50 చేశారు అన్నమాట మేము లోపలికి ఎంట్రీ అయినాము చూడండి ఇక్కడ ఇట్లా పెట్టిరు ఎంత బా అనిపిస్తున్న యానిమల్స్ ని చూస్తుంటే చాలా అంటే చాలా బా అనిపిస్తున్నాయి కదులుతుంటే మా పాపకైతే ఫుల్ ఎంజాయ్ అండి ఆమెకు చాలా హ్యాపీగా ఉంది బాబుకైతే అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే పెద్దగా అయిపోయింది కదా వాడికి ఏం అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి ఇంకా కొంచెం చిన్నగా ఉంది కదా ఆమెకు ఇటువంటి చాలా ఇష్టం మా ఆయన మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా ఆయన కూడా ఫొటోస్ అక్కడక్కడ ఫొటోస్ తీయమని నన్ను అడుగుతున్నాడు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈసారి షాప్స్ కూడా చాలా ఎక్కువగానే పడ్డాయి మా బాబు ఒక రౌండ్ అయితే అక్కడ వెళ్ళి వస్తున్నాడు ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ షాపులు అన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే కొన్ని వస్తువులు కూడా నాకు కావాల్సినవి తీసుకున్నా నేను కాకపోతే కొంచెం రేట్స్ అయితే బయటకంటే ఇందులో రేట్స్ ఎక్కువనే ఉంటాయి కదా మీ అందరికి తెలుసు నేను కొన్ని తీసుకున్నా అన్నమాట అవసరం ఉన్నవి మాత్రమే తీసుకున్నా రీజనబుల్ రేట్స్ ఉన్నవి మాత్రం తీసుకున్నా మా పాపకి నాకు కావాల్సినవి కొన్ని మా పాప చూడండి ఏమేమో చూపిస్తుంది అన్నమాట షాప్స్ చూస్తే కథం ఆమెకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటుంది అన్నమాట ఆమెకు చాలా ఇష్టం షాపింగ్ చేయడం అంటే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి న్యూ మోడల్ ఉన్నాయి అందుకే మా పాప ఇవి బాగున్నాయో బాగున్నాయని చూపిస్తుంది కొన్ని అయితే తీసుకుంటున్నా నేను ఇక్కడ ఆమె కొన్ని కావాలంటే ఆమె కోసం తీసుకున్నా ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే మేము తీసుకోలేదు ఇది ఫ్రెండ్స్ షాప్స్ అయితే ఇవన్నమాట ఫస్ట్ మీకు ఈ షాప్సే చూపిస్తున్నా తర్వాత మనం ఇప్పుడు పిల్లలు ఆడుకునేటి అవి ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్దాము ఇక్కడ మా ఆయన చూడండి ఆయనకు దొరికింది కావాలనుకున్నది ఏంటంటే వీపు రుద్దు గోక్కుంటారు కదా దురదలేసినప్పుడు అది అన్నమాట నేనైతే చాలా నవ్వుతున్నా అది గోక్కొని చూస్తున్నాడు ఆ షాప్ ఆయన ముంగటనే చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా నాకైతే ఇట్లా షాప్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం కొనాలనో అర్థం కాదు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ కప్స్ కూడా న్యూ మోడల్ వచ్చినాయండి ఎవరైనా వెళ్తే మాత్రం కప్స్ చూడండి ఒకసారి చాలా బాగున్నాయి సంగారెడ్డిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే కూడా నా వీడియో చూసి వెళ్ళండి ఎగ్జిబిషన్ అయితే పడ్డది ఇంకొక 10 డేస్ అట్లా ఉంటుండొచ్చు ఇప్పటికే చాలా రోజులైందంట వచ్చి ఇప్పుడు మనం ఈ పిల్లలు ఆడుకునే వాటి దగ్గరికి వచ్చినాము మా పిల్లలు పెద్దగా అయిపోయింది కాబట్టి పిల్లలు పెద్దగా అయిపోవడం వల్ల వాళ్ళైతే ఈ వీటి మీద ఎక్కలేదు వాళ్ళకి కావాల్సినవి వెతుక్కుంటున్నారు మా పాప అయితే ఈ డ్రాగన్ ట్రైన్ మీద అయితే ఎక్కిందనమాట ఆమెకి ఇది ఒక్కటి నచ్చిందంట ఎందుకంటే జాయింట్ వీల్ అంటే నాకు చాలా భయం మా బాబు చాలా ట్రై చేసిండు జాయింట్ వీల్ ఎక్కుదామని కానీ నేనే వద్దన్న ఫ్రెండ్స్ నాకు చాలా భయం అది స్పీడ్గా తిరుగుతుంటుంది కదా నాకైతే చాలా భయం వేస్తుంది అది చూస్తే అందుకనే వద్దని చెప్పిన చిన్న చిన్న అయితే ఎంజాయ్ చేసారు వాళ్ళు ఇక్కడ స్మోక్ బిస్కెట్ అంట ఇది మాత్రం మా పిల్లలకు చాలా ఇష్టం ఇది తింటున్నారనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో స్మోక్ వస్తుంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు వీళ్ళు అట్లా తింటుంటే నేను మాత్రం తినలేదు మా ఆయన కూడా ట్రై చేసి ఉంటుంది చూడండి మా ఆయన కూడా ట్రై చేస్తుంది ఇక్కడ మా పాపకైతే చెప్పలేనంత హ్యాపీనెస్ అండి ఎగ్జిబిషన్ తీసుకొచ్చినామని ఆమెకైతే మొత్తం ఎంజాయ్లోనే ఉన్నది ఇవన్నీ చూడండి కొన్నిట్లో మాత్రమే మా పిల్లలు ఎంజాయ్ చేశారు కొన్ని వద్దని చెప్పిన నేనే నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ చూడండి జాయింట్ వీల్ని చూస్తేనే నాకు భయం
అందుకని వద్దని చెప్పిన. కాకపోతే చాలా బాగుంది, పిల్లలు ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మా పాపకి ఈ పీచు మిఠాయి ఇష్టం అన్నమాట, ఇది తీసుకుంటున్నాం మేము. ఎట్లా తయారు చేస్తారో చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ లాగా ఎంత బాగా అనిపిస్తుందో. మా పాప తీసుకుంటే దాన్ని మా ఆయన మా పాప ఇద్దరు తినేస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇట్లుంటుంది అన్నమాట, ఎగ్జిబిషన్ వెళ్తే పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. మేమైతే ప్రతిసారి పిల్లల్ని తీసుకెళ్తాము, ఈసారి కూడా తీసుకెళ్ళినామన్నమాట. నాకే ఫస్ట్ ఇష్టం ఉంటుంది, చాలా ఇష్టం. మా పిల్లలకంటే కూడా నాకు ఇంక ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇట్లాంటివి తిరగడము, ఎక్కడైనా జాతరలు వెళ్ళడము, టెంపుల్స్కి వెళ్ళడము నాకు ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అందుకే నేను ఖచ్చితంగా వెళ్తుంటా, మా పిల్లల్ని కూడా ఇట్లా తీసుకొని వెళ్తామన్నమాట. దీంట్లో అయితే తిరుగుతుంది మా పాప, 6 రౌండ్స్ ఏమో తిరిగింది, 60 రూపీస్ అండి. బెటరే అనిపించింది, పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలకు మాత్రం చాలా ఉన్నాయి. మా పిల్లలు పెద్దగా అవడం వల్ల కొన్ని కొన్ని మాత్రమే వాళ్ళు ఎక్కగలిగినారు, ఎంజాయ్ చేశారు అన్నమాట. చిన్నపిల్లలు అయితే చాలా ఉన్నాయి. ఇట్లున్న ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్, దీంట్లో కూడా ఎక్కింది మా పాప రెడ్ డ్యాన్స్లో. చాలా మంచిగా అనిపించింది నైట్లో కదా, నైట్లో ఇట్లా మనం వెళ్తేనే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ మొత్తం మీకు చూపిస్తున్నా, చూడండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.